పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మంగళవారం ఇటీవల వైసీపీ నాయకుల దాడిలో గాయపడి నర్సరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలంలోని ఇనువెల్ల గ్రామంలో కూలి పనులు చేసుకునే కుటుంబంపై వైసీపీ వారు మారణ ఆయుధాలతో విచక్షణ రహితంగా దాడులు చేయటం దారుణమని అన్నారు. ఆడవాళ్ళని కూడా చూడకుండా అవమానకరంగా కొట్టారని అన్నారు. చిన్నపిల్లల్ని కూడా కొట్టారంటే ఈ రాష్ట్రం ఎటు పోతుందో అర్థం కావట్లేదన్నారు. పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి దోషులను శిక్షించాల్సింది పోయి పోలీసు వారే బాధితులపై కూడా కేసులు పెడతామని చెప్పడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం ఎలా అమలు అవుతుందో అర్థమవుతుందన్నారు. ఇటీవల పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై అనేక దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా ఎస్పీ స్పందించి బాధితులకు తగు న్యాయం చేయాలని కోరారు. ఈపూరు మండలం ఇనుమేళ్ల గ్రామంలో యథేచ్ఛగా పట్టపగులు మందు తాగి మద్యం సేవించి ఇష్టారాజ్యంగా దాడి చేశారు. వీరాంజనేయులనే గుర్తుతో వీరాంజనేయులనే వ్యక్తి మీద మండాది వీరాంజనేయుల్ని చంపాలని కుట్రబన్ని ఒక పథకం ప్రకారం దాడి చేశారు. గొడ్డలతో నరికారు, హత్యా ప్రయత్నం చేశారు. తృటిలో వీరాంజనేయులు తప్పించుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి చిన్నారి 3 సంవత్సరాల లక్ష్మీ పూర్ణిమకి తీవ్రంగా గాయాలైంది, బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది. తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్న పరిస్థితి. వీరాంజనేయులు దొరికింటే అక్కడికక్కడ నరికేసేవాళ్ళు, గొడ్డంతో నరికారు. మారణాయుధాలు ఆ దాడి చేసినటువంటి హనుమంతరావు పుట్టుమచ్చ ఇంత సాక్ష్యాధారాలు. కత్తితో సహా దాడి చేశారు, గొడ్డంతో దాడి చేశారు. దాడి చేసిన హంతకుల్ని, హత్యా ప్రయత్నాన్ని పాల్పడ్డ వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి? ఎస్పీ గారు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎస్పీ గారు ఇంత దారుణమా? వీరాంజనేయులు తృట్లో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు, ప్రాణాలు కాపాడుకున్నాడు. మరి అతి కిరాతకంగా మద్యం మత్తులో చిన్నపిల్లని చూడకుండా చిన్నపిల్లని నరికారు. ఇదెంత దారుణం? దీన్ని మళ్ళీ కేసు వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక మరి నరికితే, బోన్ ఫ్రాక్చర్ అయితే 324 సెక్షన్ కట్టి నామకే స్టేషన్ వేలించి పంపిస్తారా? ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, ఏదో తూతు మంత్రంగా చేయాలనేటువంటి దుర్మార్గ ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మీరు? ఎస్పీ గారు కింద ఎస్ఐల్ని సీఎల్ని సీరియస్గా నడిపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈపూరు పోలీస్ స్టేషను
వైసీపీ అడ్డగా మారిపోయింది. ఎస్ఐ ఎమ్మెల్యే బొల్ల రమణడు ఏం చెప్తే. అనంతరం కేసానపల్లి గ్రామస్థులు నర్సరావుపేట సబ్ జైల్లో ఉన్న వారిని పరామర్శించారు. కక్షపూరితంగా రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యంలో సరైంది కాదని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్ బాబు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్టా కిరణ్, జిల్లా అధికార ప్రతినిధి రాపర్ల జగ్గారావు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కోసూరి వీరరాఘవులు, హెచ్ఆర్డి సభ్యులు వల్లేపు నాగేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. పండగలు కూడా సరిగా చేసుకునే ఉంటాయి. ఏదో పండగ కేసనపల్లిలో పండగ చేసుకుంటూ ఉంటే వాళ్ళే వైసీపీ వాళ్ళే దాడులు చేసి వాళ్ళే తప్పుడు కేసులు పెట్టించారు. ఈ సొసైటీ విడిపోతుంది అర్థం కాని పరిస్థితి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఈరోజు దుర్మార్గ పాలన నడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి పాలన. అనేక చోట్ల ఇదే విధంగా ఈరోజు కేసనపల్లిలో ఏం జరిగిందో అనేక చోట్ల ఇలాగే వైసీపీ వాళ్ళే దాడులు చేస్తున్నారు. వాళ్లే పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు బుక్ చేస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఈరోజు నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టి ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంగా ఈరోజు అతి కిరాతకంగా తప్పుడు కేసులు పెట్టి వేధింపులు చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ భవిష్యత్తులో మూల్యం చెల్లించుకో తప్పదు. ఈరోజు మా కార్యకర్తల్ని అన్యాయంగా బలైపోయినటువంటి మా కార్యకర్తలను పరామర్శించడం జరిగింది. వాళ్ళకి మనోధైర్యాన్ని చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఈరోజు తప్పుడు కేసులు పెట్టించిన వాళ్ళకి భవిష్యత్తులో మూల్యం చెల్లించుకో